అంతకాలం కరువే. ఎంతకాలం కరువు అంటే అక్రమం, అన్యాయం, అవిధేయత, పాపం, దేవుని నామాన్ని దూషించినంత వరకు కరువు కాలం. మనం చూస్తాము ఆ ప్రవక్త ఎప్పుడైతే దేవుని శక్తిని చూపించి దేవుని నమ్ముకునేలాగా మనుషుల్ని చేస్తాడో దాని తర్వాతనే కరువును కొట్టివేస్తానికి ముందుకు వస్తాడు. ఈరోజు మీ జీవితంలో కరువు 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 కాలంలో ఉన్నారంటే, గత సంవత్సరాలు అంతా కరువులో పోయారంటే మీరు దేవుని పక్షాన ఉన్నారా, అపవాది పక్షాన ఉన్నారా? మీరు దేవుని గణపరచాల్సింది గణపరిచారా, గణపరచాల్సిన రీతిగా గణపరిచారా, లేకపోతే అపవాది సంబంధాలుగా లోక పాప స్వార్థ బ్రతుకుని జీవిస్తున్నారా? ఒకసారి పరీక్షించుకోవాలండి. ద ఇయర్ 2020 నాకు దేవుడు ఇచ్చింది ఏంటంటే, ఇట్స్ ఎ ఇయర్ ఆఫ్ మౌత్, సో వాట్ యూ స్పీక్ మ్యాటర్స్. గత సంవత్సరం అంతా చూశారు, మీ జీవితంలో ఏం జరుగుతుందో చూశారు, కానీ దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరం మీరు పలకాలి, మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్త. ఎవరు నాకు చేత కాదు, నా బ్రతుకు ఇంతే, నేను నాశనమే, నేను చచ్చిపోతాను, నాకు కుదరదు, జాగ్రత్త. దేవుని వాక్యం రాయబడింది మీ నాలుగులో ఉందంట, నోట్లో ఉందంట జీవం మరణం. మీరు ఏది మాట్లాడతారో అదే జరుగుతుంది. ఈ 2020 దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఏదైతే పలుకుతారో అది జరిగిస్తానంటున్నాడు. For there is a sound of abundance of rain, samruddhi. Devudu antunnadu ee samvatsaram meeku samruddhi kalagabothundi. You have to declare, naaku inta appulu unnayi, saadhyama saadhyamo, నాకు ఇన్ని పోరాటాలు, ఇంత నష్టం అంతా పోయింది జీవితంలో, ఇప్పుడేమైనా సాధ్యమా? సాధ్యము. నమ్ముతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుడు ఈ వాక్కునే, ఐమ్ టెలింగ్ ఇట్స్ అ ప్రాఫెటిక్ వర్డ్, యూ హ్యావ్ టు బిలీవ్. మీరు నమ్మితే మీ జీవితంలో కరువుని దేవుడు సమృద్ధి, సమృద్ధి అన్న మాట తెలుసా, అవసరత కాదు, సమృద్ధి. అది కీర్తనకారుడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లింది, అంటే నిండింది కాదు. ఈరోజు చాలామంది నా గిన్నె నిండితే చాలయ్యా, ఎవరిని ప్రార్థన చేశారో దేవుడు మీకు ఏమి అవ్వడం, ఎందుకంటే దేవుడు కేవలం నువ్వు తిని త్రాగుతానం కాదు, నీ గిన్నె నిండి పొర్లాలి, నీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు నెక్స్ట్ 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 నెక్స్ట్. ఎప్పుడన్నా నీళ్ళు ఎక్కువ అయిపోయినప్పుడు చూసారా, నీళ్ళు ఎక్కువ పొంగిపోయాం అనుకో, సడన్గా ఏం చేస్తాం, ఈ గ్లాస్లో సర్ర నీళ్ళు వచ్చి ఏం చేస్తాం, పట్టం కింద ఇంకో గ్లాస్ పెడతాం, పట్టని ఇంకోటి పెడతాం, పొరులుతానుంది. అయితే ఏంటంటే దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదాలు రా దగ్గర ఎక్కువ అయిపోయింది, నువ్వు తీసుకో, నీకు ఎక్కువ పింది అనిపిలాడు, నువ్వు రా నువ్వు తీసుకో, నీకు ఎక్కువ పింది రా నువ్వు తీసుకో, నూరా నూరా నూరా. అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దాన్ని బట్టి మీ తరాన్ని మొత్తం ఆశీర్వదించే దేవుడు అంటారు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా అండి. సో ఈరోజు చెప్పాడు దేవుడు, చెప్పిన వెంటనే దేవా నువ్వు చేస్తావు, దేవా మీరందరూ, దేవా నువ్వు చేస్తావు, నువ్వు ఇస్తావు, నేను నమ్ముచున్నాను, నాకు వచ్చేసింది, ఆమేన్ హల్లెలూయా. ఏమనొచ్చిందా, అప్లోడ్ వచ్చాడా, వాడు ఫోన్ చేశాడా, అంతేనా ఈ దేవుడు మాట్లాడతా అంటే, అది ఊరికే హైపులు చేస్తారు, ఏముండదు అక్కడ, వెళ్ళొస్తా అయ్యా అప్పుందా ఏలి, అలా చేయలే, ఏం చేశాడంట, ఏం రాలేదా, దేవా ప్లీజ్ మాట ఇచ్చావు, దేవా నమ్మ దగ్గర, ఏమైనా వచ్చిందా, రాలేదా రాలేదా, ఎన్నిసార్లు అంట, 7 మార్లు, 7 సంఖ్య పరిపూర్ణ సంఖ్య. 7 మార్లు తర్వాత అదిగో మనుష్యుడు చెయ్యంత అభ్యంతరం ఏందయ్యా చిన్నది అన్నాడా. మనమైతే అభ్యంతరం చిన్న మేఘం చూసి ఇది ఏం జరుగుతుందిలే అనుకుంటున్నారు, గట్టి 2020 దేవుడు నాకు చెప్తున్నాడు ఏంటి తెలుసా, ఆ చిన్న మేఘం అబండెన్స్ ఆఫ్ రెయిన్గా మారబోతుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే,
నీవు చేయవలసింది త్వరగా చేయాలి. దేవుడు చేయవలసింది దేవుడు చేస్తున్నాడు, ఆకాశ వాక్యాలను విప్పబడుతున్నాడు. కానీ మనం చేయాల్సింది వేగంగా చేయమని దేవుడు చెప్తున్నాడు అండి. ఫాస్టర్. దేవుడు మీకు చెప్పిన గమ్యానికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని చేయమన్న పని చేయండి. దేవుడు మీకు అప్ప చెప్పింది చేయండి. God is saying, run faster, run faster. వేగముగా పరిగెత్తండి దేవుడు చెప్తున్నాడండి ఈరోజు.